అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న చందర్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈరోజు మనము వాము మొక్క గురించి తెలుసుకుందాం. ఈ వాము అనేది ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక సుగంధ ద్రవ్యం. మనం భారతదేశానికి దాన్ని తెచ్చుకున్న తర్వాత మన వంటింట్లో ఒక మసాలా దినుసుగా అయిపోయింది. వాముని సంజీవిని అంటారు, సర్వరోగ నివారిణి అంటారు. వాము వలన ఉండే ప్రయోజనాలు ఎన్నో. కనీసం ఒక 100 వ్యాధుల్ని అరికట్టే శక్తి ఈ వాముకి ఉంది అని మనకి తెలుస్తుంది. చూడండి, ఈ వాము మొక్క ఎంత అందంగా ఉందో. ఇట్లాంటి మొక్కలు మన ఇంట్లో అందంగా పెంచుకోవచ్చు, మనకి ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ఈ వాము అనేది చిన్న మొక్కగా ఉంటుంది, చాలా పెద్దగా పెరుగుతుంది. అది పెరిగిన కొద్దీ మనం కొమ్మల్ని వించి దాన్ని పక్కన కుండీలో నాటితే గనక వెంటనే నాటుకుంటాయి. చాలా పెళుసుగా ఉండడం వలన ఏ వస్తువు తగిలినా కూడా విరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బాధపడడానికి అవసరం లేదు. దాన్ని మనము జాగ్రత్తగా ఇంకో కుండీలో నాటుకోవచ్చు, లేకపోతే దాన్ని మనము యూజ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి వాము మొక్కని మనము ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంట్లో పెంచుకోవాలి. ఈ వాము వలన ఏంటంటే కొన్ని క్రిమికీటకాలు కూడా దరికి రావు అంటారు. దోమలు, ఈగలు లాంటివి కూడా రావు అంటారు. మరి రుచికి సంబంధించి చూస్తే వాము గింజలు ఈ రకంగా ఉంటాయి. అందరికీ తెలుసు, చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా ఘాటుగా, చాలా కారంగా కూడా ఉంటాయి. అండ్ దెన్ వాము ఆకులు ఎంత అందంగా ఉన్నాయో చూశారు కదా. వీటిని కూడా మనము మన వంటకాల్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంత అందమైన ఆకుల్ని మనము వంటింట్లో పెట్టుకుంటే మంచి సువాసనగా ఉంటాయి. డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటే కూడా మంచి సువాసనని వెదజల్లుతూ ఉంటాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఏంటి, మనం అవన్నీ కూడా తెలుసుకోవాలి. అండ్ దెన్ ఈ వాములో విటమిన్స్, మినరల్స్, యాంటాక్సిడెంట్స్, ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అనేది ఇందులో ఉండడం వలన మనకి వెయిట్ రిడక్షన్కి కూడా అవకాశం ఉంటుంది. ఈ వాముని రోజుకు కొద్దిగా తీసుకుంటే మన బరువు కూడా, అధిక బరువు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. వాములో ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ఇన్ఫెక్షన్స్ని చాలా అరికట్టే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే వాముని ప్రతిరోజు గనక కొంత పార్ట్ కనుక తీసుకుంటే, కొంత మనము తీసుకుంటే, మనము అంటే మద్యపానం చేసేవాళ్ళు, ఈ మద్యపానం చేయాలనే కోరిక కూడా తగ్గిపోతుంది. వెయిట్ రిడక్షన్కి ఉపయోగిస్తుంది, మద్యపానంని తీసుకోవాలనే కోరికని తగ్గిస్తుంది. అంతేకాకుండా వాముని కొద్దిగా వేయించి దాన్ని బాగా పొడిగా చేసి పౌడర్లా చేసి దాంట్లో కొద్దిగా ఉప్పు కలిపి పిల్లలకి పెడితే చాలా మంచిది. ఇట్లా తయారు చేసుకున్న వాము పొడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి కలిపి పిల్లలకి ప్రతిరోజు ఒకటి రెండు ముద్దలు కనుక పెడితే వాళ్ళకి అజీర్ణం ఉండదు, జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా కడుపులో ఉండే నులి పురుగులు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే లేడీస్లో ఉండే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తగ్గిపోతాయి. రుతు సంబంధమైన సమస్యలు కూడా చాలా తగ్గుతాయి. ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది వేడి చేసే స్వభావం ఉంటుంది. రక్తాన్ని పల్చగా చేసి దాన్ని చక్కని ప్రవాహము, రక్త ప్రవాహం మన బాడీలో చక్కగా ఉండేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఇది ప్రెగ్నెంట్స్కి అంత అడ్వైజబుల్ కాదు. కొద్దిగా తీసుకుంటే ప్రాబ్లం లేదు, డాక్టర్స్ అడ్వైస్ తోటి తీసుకోవచ్చు. పిల్లలకి పాలిచ్చే తల్లులకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ వాముని రోజు కొద్ది కొద్దిగా తీసుకోవడం వలన ఈ తల్లులు పిల్లలకి సమృద్ధిగా పాలనివ్వగలిగే శక్తి వస్తుంది. జలుబు, దగ్గు, మైగ్రేన్, ఫీవర్ లాంటివన్నీ కూడా ఈ వాముని తీసుకోవడం వల్ల తగ్గుతాయి. వాముని తమలపాకుతోటి నమిలితే పొడి దగ్గు తగ్గిపోతుంది. వాము కషాయం చేసుకుని తాగితే లూజ్ మోషన్స్ తగ్గుతాయి. వాముని బెల్లంతో కలిపి నమిలితే ఆస్తమా తగ్గుతుంది. వాము, ధనియాలు, జీలకర్ర ఇవి మూడు పొడి చేసి కషాయంగా తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. వాముని కొంత బుగ్గలో పెట్టుకుని అప్పుడప్పుడు గనక మనము చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతూ ఉంటే కొండనాలుక వాపు, కొండనాలుక నొప్పి అనేవి కూడా తగ్గిపోతాయి. ఇట్లాగ వాము, నువ్వుల నూనె, ముద్ద కర్పూరం ఇవి మూడు కలిపి కాచి ఒక లేహ్యం తయారు చేసుకుని దాన్ని మనకి కీళ్ల నొప్పుల దగ్గర కానీ, కండరాల నొప్పుల దగ్గర కానీ కనుక రాసుకుంటే ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇన్ని యూజెస్ ఉండే వాముని మనం తప్పకుండా యూజ్ చేసుకోవాలి. వాము, నిమ్మరసం కనుక తీసుకుంటే తేపులు రావడము, కడుపు ఉబ్బరంగా ఉండడం కూడా తగ్గిపోతుంది. మరి దీన్ని గింజలు వాడతాము. గింజలు ఎట్లా వాడతాము? వాము గింజలు సాధారణంగా మనము
పచ్చిమిర్చి బజ్జీ చేసుకున్నప్పుడు కానీ, ఆలు బజ్జీ ఏ రకమైన బజ్జీ చేసుకున్నప్పుడైనా కానీ ఈ వాము గింజల్ని వేస్తూ ఉంటాము. జంతికలు మురుకులు చేస్తున్నప్పుడు ఆ పిండిలో కూడా కలుపుతాము. ఎందుకంటే దీనికి జీర్ణ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శనగపిండి వలన వచ్చి కొన్ని అన్అవాయిడబుల్ థింగ్స్ని మనము అవాయిడ్ చేయవచ్చు. కాబట్టి మనము ఈ వాముని తప్పకుండా తీసుకోవాలి. బజ్జీల్లో యూజ్ చేయడమే కాకుండా వాము టీ కూడా పెట్టుకోవచ్చు. వాము టీ ఎట్లా పెడతాము? కొద్దిగా వాముని నీళ్ళల్లో మరిగించి, అంటే స్ట్రాంగ్ కావాలా లైట్ కావాలా అది మన ఇష్టము, కొద్దిగా మరిగించి దాన్ని వడకెట్టి దాంట్లో పంచదార కానీ తేనె కానీ వేసుకుని తాగితే వాము టీ చాలా బాగుంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా వాము ఆకుల్ని మనము బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు. మామూలుగా ఆలు బజ్జీ, బీరకాయ బజ్జీ ఇవన్నీ ఎట్లా వేస్తామో అట్లాగే శనగపిండిలో వాటిని ముంచి బజ్జీగా కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా వాముతోటి చట్నీ కూడా తీసుకోవచ్చు. మామూలుగా పోపు వేసేటట్లుగా మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా నూనెలో వేయించేసి మిర్చితోటి కలిపి కొద్దిగా చింతపండు ఉప్పు వేసి తర్వాత ఈ వాము ఆకుల్ని కూడా కొద్దిగా నూనెలో ఫ్రై చేసినట్టు చేసి దాన్ని మనము రోటి పచ్చళ్ళా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా మనము గింజల్ని యూజ్ చేయొచ్చు, ఆకుల్ని కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఈ వాముతోటి, ఎందుకంటే దీన్ని మనము ఇంట్లో పెంచుకునేటట్లే ఉంటుంది మొక్క, చాలా చిన్న మొక్క, మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, పెరట్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ వాము మొక్కని పెంచుకుంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ వాము మొక్కని పెంచడానికి ట్రై చేయండి. కాబట్టి వీ మస్ట్ యూజ్ వాము ఇన్ అవర్ డైలీ ఫుడ్ అండ్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్. అన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సర్వనరోగ నివారిణి అనుకున్నాము, ఎన్నో ఇన్ఫెక్షన్స్ని అరికడుతుంది, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, మనకి జలుబు దగ్గు దరికి రాకుండా చేస్తుంది, వచ్చినప్పుడు చాలా తగ్గిస్తుంది. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వాము గురించి మనం ఇన్ని విషయాలు తెలుసుకున్నాము. వీ మస్ట్ గ్రో వాము ప్లాంట్స్ ఇన్ అవర్ హౌస్. హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ పోస్ట్. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్.